యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రాచకొండ కమిషనరేట్ పోలీసులు నార్కోటిక్ యాంటీ డ్రగ్స్ సంయుక్తంగా జరిపిన దాడిలో 120 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. యాదగిరిగుట్ట మండలం కందుకూరు పరిధిలో మూతపడిన కెమికల్ ఫ్యాక్టరీస్ లో డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. అక్కడి నుంచి ముంబైకి సరఫరా చేస్తున్నట్లుగా విచారణలో తేలింది. ప్రధాన నిందితుడితో పాటుగా మరో 8 మందిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. మరో 5 పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రధాన సూత్రధారుడిగా కృష్ణారెడ్డిని గుర్తించారు. వీరితో పాటు ఆ కంపెనీలో పనిచేసిన హెచ్ఆర్ వాటాదారులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా త్వరలో మీకు చెప్తాము. ఆల్రెడీ ఒక టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ చేసుకుని ఆల్రెడీ ఆ కంపెనీ వివరాలకు వెళ్తే గత 2-3 గతంలో కూడా అది సిక్ అయిపోయి పొల్యూషన్ కంట్రోల్ ఎన్ఓసి రద్దయిపోయి చాలా ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంది. ఆ కంపెనీకి మళ్ళీ నూతన లైఫ్ తెప్పించాలని చెప్పేసి షార్ట్ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఈ డీల్ చేసుకొని ఈ ఇస్మాయిల్ ఇచ్చిన ఆఫర్కి వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఫైజాన్ అహ్మద్ ఇస్రార్ అహ్మద్ అనేది వాడు ముంబై నుంచి వస్తాడు. అతను సల్మాన్ షేక్ దోలా అనే అతను ముంబైలో బేస్డ్ ఒక డ్రగ్ పెడ్లర్, పెద్ద ఎత్తున డ్రగ్ సప్లై చేస్తూ ఉంటాడు. అతని కింద ఇతను ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఎవరికైతే రిసీవర్ కావాలనుకున్నప్పుడు ఇతను సప్లై చేస్తూ ఉంటాడు. ఆ పర్సన్ కూడా మన కస్టడీలో ఉన్నారు.